హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యూరోపియన్ దేశాలు బయటికి ఎంత ప్రేమగా మాట్లాడతాయో లోపల అంత విషం చిమ్ముతూ ఉంటాయి నిజంగా ఈ విషయం బయటపడిందండి ఏ విధంగా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి సో యూరోపియన్ దేశాలన్నీ కూడా చాలా క్రిటికల్గా తయారు చేశాయి భారత్ని ఎంత దారుణంగా అంటే ఇప్పుడు భారత్ టిట్ ఫర్ ట్యాట్ కొట్టాల్సిందే అనే సిచ్యువేషన్కి వచ్చే విధంగా చేస్తూ ఉన్నాయి ఏమిటి అంటే నిజానికి గ్రీన్ పాస్పోర్ట్ అనే ఒక కేటగిరీలో కొన్ని వ్యాక్సినేషన్స్ని ఓకే చేసింది ప్రపంచం అంటే ఆ వ్యాక్సినేషన్ కనుక వేసుకున్నట్టయితే మా దేశానికి మీరు రావచ్చు అది కాదు అంటే రావద్దు అంటూ ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ ఆ తర్వాత ఫైజరు మోడర్నా జాన్సన్ అండ్ జాన్సన్ ఈ నాలుగు వ్యాక్సిన్స్ని ప్రపంచం ఆమోదించింది ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఈ నాలుగిటిని ఆమోదించి గ్రీన్ పాస్పోర్ట్ లిస్ట్లో పెట్టింది అంటే ఇందులో ఏది వేసుకున్నా కూడా జనాలు యూరోప్కి రావచ్చు అని ఆస్ట్రాజెనకాకి సంబంధించిందే కోవిషీల్డ్ భారత్లో మొత్తం కోవిషీల్డ్ పేరుతోటి ఉంది ఆస్ట్రాజెనకాకు సంబంధించిన మెటీరియలే అది అదే పద్ధతి అయితే యూరోప్లో ఇదే ఆస్ట్రాజెనకాకు సంబంధించిన వాక్స్ అనే వ్యాక్సిన్ యూరోప్ దేశాల్లో ఉంది వ్యాక్స్ జెవ్రియా అన్న ఆస్ట్రాజెనకాకు సంబంధించిందే కోవిషీల్డ్ అన్న ఆస్ట్రాజెనకాకి సంబంధించింది రెండు సేమ్ కంటెంటు జెవరియా అండ్ కోవిషీల్డ్ పేర్లు మాత్రమే తేడా అయితే ఇప్పుడు కొత్తగా ఆస్ట్రాజెనకాకి యాక్సెప్టెన్స్ లేకుండా పోయింది యూరోప్లో అది కూడా కోవిషీల్డ్ కేవలం కోవిషీల్డ్ మాత్రమే దెబ్బకి భారత్ షాక్ కూర్చుంది అరే యూరోప్ దేశంలో చాలామంది మన వాళ్ళు వెళ్తారు అక్కడున్న రకరకాల దేశాల్లోకి వెళ్ళి వ్యాపారాలు చదువులు లేకపోతే ఫ్యామిలీస్ ఇవన్నీ ఉన్నాయి అలాంటిది కోవిషీల్డ్ని ఎలా కాదంటుంది అక్కడ వ్యాక్స్ అని ఓకే అంటారు కానీ ఇక్కడ కోవిషీల్డ్ని కాదనకపోవడం ఏంటి రెండు ఆస్ట్రాజెనకాకి సంబంధించిన రెండు సేమ్ కంటెంట్ ఉన్నవి పేరు మాత్రమే తేడా వ్యాక్స్ జెవరియా అక్కడ అంటారు ఇక్కడ కోవిషీల్డ్ అంటారు అంత మాత్రాన అలా ఎలా చేస్తారని ఇప్పుడు భారత్ రిక్వెస్ట్ పెట్టింది గ్రీన్ పాస్పోర్ట్లో దీన్ని కూడా కలపండి కోవిషీల్డ్ అని బట్ యూరోపియన్ దేశాలు మాత్రం ఇంకా కలపలేదు భారత్ మరి నిజంగా ఇప్పుడు టిట్ ఫర్ టాట్ ఆలోచించాలా రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెట్టి ఓకే చేయించుకొని దాసోహవనాలా మీరే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి